కేసీఆర్ని అన్ని వైపులా కమ్మేసిన బాబు షాకింగ్ ప్లాన్ ఏమై ఉంటుంది ఏ విషయంలో కేసీఆర్కి షాక్ ఇచ్చే ప్లాన్ చంద్రబాబు వేసి ఉంటారు దీని వెనుకున్న ఆసక్తికర పరిణామాలేంటి కేసీఆర్కు చంద్రబాబుకు మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నారు చంద్రబాబు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నారు ఈ ఆసక్తికర అంశాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కలిసొచ్చే పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టే విధంగా గుణాత్మక మార్పు తీసుకొస్తామని చెబుతున్నారు అయితే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కోల్కతాలో నిర్వహించిన విపక్షాల ఐక్యత ర్యాలీకి టీఆర్ఎస్ దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో మమతా ర్యాలీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితుల్ని మీడియాకు వివరించారు ఎంపీ కవిత బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మరో కూటమికి తరుణం అసన్నమైందని భావిస్తున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు అందులో భాగంగా ఫెడరల్ ఫ్రంట్ను తెరపైకి తెచ్చారు ఆ క్రమంలో డిసెంబర్ నెలలో ఏపీ ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా పర్యటించారు ఆ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యి ఫెడరల్ ఫ్రంట్పై సుదీర్ఘంగా చర్చించారు అయితే కోల్కతాలో ఆమె నేతృత్వంలో నిర్వహించిన విపక్షాల ఐక్యత ర్యాలీకి టీఆర్ఎస్ డుమ్మా కొట్టడం చర్చకు దారి తీసింది మమతా బెనర్జీ తలపెట్టిన ర్యాలీకి కేసీఆర్ వెళ్ళకపోవడంపై టిఆర్ఎస్ ముఖ్యనేత పల్ల రాజేశ్వర్ రెడ్డి చెప్పిన కారణం చర్చకు దారితీసింది ఆ వేదికపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండటం కేసీఆర్కు ఇష్టం లేదనేది పల్ల చెప్పిన మాట చంద్రబాబు వల్ల కేసీఆర్ మమతా ర్యాలీకి హాజరు కాలేదనటం ఫెడరల్ ఫ్రంట్ స్ఫూర్తికి విఘాతం కలిగించే అంశం అవటంతో కేసీఆర్ హాజరు కాకపోవడంపై పల్లా చెప్పిన కారణం నష్టం కలిగించేదిగా ఉండటంతో నష్ట నివారణ కోసం ఆ పార్టీ ఎంపీ సాక్షాత్ కేసీఆర్ ప్రియ తనయ కవిత స్పందించారు రెండోసారి అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ తొలి సమావేశాలు జరగడంతో కేసీఆర్ వెళ్ళలేకపోయారని చెప్పారు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం స్పీకర్ ఎన్నిక గవర్నర్ ప్రసంగం ఇలా ముఖ్యమైన అంశాలు సభ నిర్వహణలో భాగం కావడంతో కేసీఆర్ ఉండాల్సి వచ్చిందని వివరించారు అయితే భవిష్యత్తులో జాతీయ స్థాయిలో నిర్వహించే ఏ కార్యక్రమానికైనా టీఆర్ఎస్ ముందుంటుందని తెలిపారు ఫెడరల్ ఫ్రంట్కు ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఇంతవరకు తేలకపోయినప్పటికీ దానికి ముందు తీసుకెళ్లడంలో కేసీఆర్ సీరియస్గా ఉన్నట్లు చెప్పారు ప్రజల జీవితాలను మార్చే అజెండాతో ఫెడరల్ ఫ్రంట్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఇతర కూటమల్లో ఒక పార్టీ అభిప్రాయాన్ని మరియు పార్టీ గౌరవించే పరిస్థితి లేదని ఫెడరల్ ఫ్రంట్లో అలాంటి సీన్ ఉండబోదన్నారు ఎన్నికల ముందు పొత్తులుంటాయన్న కవిత ఎలక్షన్ల తర్వాత కూడా అవి కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఏది ఏమైనా పళ్ళా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారటంతో ఫెడరల్ ఫ్రంట్కి నష్టం జరిగింది మరి రెండవ మీటింగ్ అమరావతిలో జరిగే అవకాశం ఉంది దానికి కూడా కేసీఆర్ వస్తారో లేదా చంద్రబాబు ఉన్నారని రాకుండా ఉంటారో తెలియదు ఏది ఏమైనా ఫెడరల్ ఫ్రంట్ అనేది బీజేపీ ఆడిస్తున్న అని విపక్షాలకు చేసే ఆరోపణలకు ఊతం ఇచ్చినట్లు అయింది ఇదే కేసీఆర్ డిఫెన్స్లోకి పడేసింది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి